नमस्ते वेलकम टू आई न्यूज नेनु श्रीकांत राइट मोतानिकी तेलंगाण राजकीयालु तेलंगाण नुंची इप्पुडु हस्तिनकु चेरुकुन्नायि ढिल्ली केंद्रंगा तेलंगाण राजकीयालु नडुस्तुन्नायि मरी मुख्यंगा चेप्पालंटे तेलंगाणलो काकुंडा इप्पुडु अटु महाराष्ट्र इटु ढिल्लीलो ई रेंडु राष्ट्रालो प्रस्तानिकी राजकीयालु टर्न अयिपोयिनायनि चेप्पडंलो एट्लांटि संदेहं लेदु ఎస్ గత 4 రోజులుగా మనం చూస్తున్నాం కేటీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి ఒక రకమైన ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది కేటీఆర్ కేంద్ర మంత్రుల్ని కలవడం చివరి నిమిషంలో అమిత్ షా తో మీటింగ్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడం తర్వాత కేటీఆర్ తిరుగు ప్రయాణం కావడం అదే సమయంలో ఈటల్ రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం అక్కడ కేంద్ర నాయకత్వంతో వాళ్ళు చర్చలు జరుపుతూ ఉండడం సో ఇవన్నీ కూడా ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా बीजेपी लो कొంతవరకు గందరగోళమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది बीजेपी లో ఒక రకమైన కార్యకర్తల్లో ఒక రకమైన ఒక భయాన్ని మాత్రం సృష్టించినాయి ఇటు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ లోని కీలక నాయకులు తెలంగాణ కీలక నాయకులంతా కూడా ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయంలో ఒక హంగామా అయితే నడుస్తోంది చాలా రోజుల తర్వాత తెలంగాణ నాయకత్వం తోటి ఏఐసీసీ కార్యాలయం మొత్తం ఒక హుషారు వాతావరణం కనిపిస్తోంది అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటు వైపు అంటే ఎటు స్టెప్ తీసుకోబోతున్నారు ఈటల ఎటు స్టెప్ తీసుకోబోతున్నారు ఈ అంశం భారతీయ జనతా పార్టీలో నడుస్తానే ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఇక మరొక వైపు జూపల్లి పొంగులేటి ఇప్పటికే ఈ రోజు రాహుల్ గాంధీతో భేటీ తర్వాత మీడియా సమావేశంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశగా ముందుకు వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు స్టాండ్ తీసుకున్నారు అన్న అంశాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసినాం ఇక మరొక వైపు ఈటల అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ ఎపిసోడ్ ఇంకొక రకంగా ఉంది వీళ్ళు చాలా రోజుల నుంచి అంటే ఈటల గెలిచిన తర్వాత ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బీజేపీలో అంత యాక్టివ్ రోల్ మాత్రం ఎక్కడా పోషించింది కనిపించట్లేదు దీంతో వాళ్ళంతా ఒక నారాజుకు గురైంది మాత్రం కనిపించింది సో ఇట్లాంటి నేపథ్యంలో మొన్న ఢిల్లీలో కేంద్ర నాయకత్వాన్ని కలిసిన తర్వాత అంటే ఆ రోజు చర్చలు అక్కడ ఏం జరిగినాయి ఈ రోజు హుటాహుటిన బండి సంజయ్ హస్తినకు ప్రయాణం కావడం అక్కడ ఢిల్లీలో రేపు కీలకంగా అంటే భేటీ కావడం కేంద్ర నాయకత్వం తోటి ఇవన్నీ కూడా ఆ చర్చలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయనున్నారా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మరొక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కాన్వాయ్ తోటి ఇప్పుడు భారీ వాహనాలతోటి మహారాష్ట్ర ప్రయాణం సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక తెలంగాణ ఎన్నికల వేడి నడుస్తోంది అటు ఢిల్లీకి ఇటు మహారాష్ట్రకి ప్రస్తుతానికి టర్న్ అయిపోయింది ఏం జరగబోతోంది తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది దీనికి తోడు కేంద్ర మంత్రుల్ని కేటీఆర్ కలవడం ఇంకా బలం చేకూరుస్తున్నాయి అంటూ కూడా అంటే ఎందుకు వెళ్లారు కేటీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు బట్ సమయం వచ్చినప్పుడు చెప్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం జరగబోతుంది తెలంగాణలో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది మనతో పాటు ప్రైమ్ టైం డిబేట్లో జాయిన్ కాబోతున్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి కరేటే రాజు గారు అట్లాగే అయోధ్య రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాగే మిట్ట నరసయ్యగౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రొఫెసర్ శేషు గారు రాజకీయ విశ్లేషకులు రైట్ అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అండి రైట్ రాజు గారు వినిపిస్తుంది యా నమస్తే సో ముందు ఒక అంటే మిమ్మల్ని ఢీ కొట్టడానికి ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ ఒక అంటే ఒక ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా మూడోసారి హ్యాట్రిక్ కొడతామంటూ కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఘంటాపథంగా చెప్తున్నారు బట్ ఒక డౌట్లో పడ్డారా ఏమైనా అభద్రత భావం కనిపిస్తోందా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి జూపెల్లి వెళ్తున్నటువంటి తరుణంలో ఇంకా కీలకమైనటువంటి నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది కేసీఆర్ గారు ఇలాంటివి చాలా చూశారండి ఈరోజు ఏదో కొత్తగా జూపల్లి గారు లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీకి పోయినంత మాత్రాన లేకపోతే కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడాలను లేకపోతే అంటే జూపల్లి గారు అవుట్డేటెడ్ లీడర్ అండి పొంగులేటి గారికి అక్కడ ఎలాంటి ఏది దొరకక ఇక చివరికి అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి తన యొక్క పరిస్థితి తానే తెలుసుకోలేక ఇప్పుడు కాంగ్రెస్ శరణు కోరడానికి పోయిండు నేనేమంటున్నా అంటే మాకు ఢిల్లీ భాషలు అక్కర్లేదండి తెలంగాణ ప్రాంతంలో చాలా సార్లు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మనం ప్రతి చిన్నదానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు విమానం ఎక్కాల్సిన పని లేదు మన భాషలు ఢిల్లీ వాళ్ళు కాదు మన భాషలు తెలంగాణ గల్లీ వాళ్ళు తెలంగాణ ప్రజలు అని చెప్పి అంటే ఢిల్లీ వాళ్ళని నమ్ముకుంటే తెలంగాణను ఏ రకంగా అంటే ఇంత కాన్ఫిడెంట్ ఉన్న మీరు ఎందుకు కేంద్ర మంత్రులు కలవాల్సి వచ్చింది మరి
కేంద్ర మంత్రి ప్రజాస్వామ్యంలో మనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వినతి పత్రాలు కాని రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతిదానికి ఈ రోజు కొత్తగా కేటీఆర్ గారు పోయింది లేదు లేకపోతే మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈరోజు భాజపా ఉంది కాబట్టి వాళ్ళ పోయి కలవకూడదు అంటే కేంద్ర ప్రభుత్వానికి అడగడానికి మాకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యయుతంగా రావాల్సిన నిధుల కొరకు గానీ విధుల కొరకు గానీ పోయి ప్రశ్నిస్తాము అడుగుతాము వినతి పత్రాలు ఇస్తాము మా యొక్క రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాము అంటే మేము పోయి కలవకూడదు వాళ్ళేం పాకిస్తాన్ లో లేరు వాళ్ళేం అఫ్ఘనిస్తాన్ గారు తాలిబన్లు గారు కేంద్ర మంత్రులు కలుస్తాం బీజేపీ నాయకులు కలుస్తాం దాంట్లో కలవకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు రాజకీయం కాదు అధికారం అంటున్నారు బట్ కమింగ్ టు ఎలక్షన్ టైము తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకం ఇప్పుడు ఎన్నికల టైంలో కలవడమే చాలా ప్రశ్నలకు దారితీస్తోంది ఆ కలవడమే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అన్న నినాదం బయటకు వస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటోంది చివరి నిమిషంలో అమిత్ షాతో భేటీ క్యాన్సిల్ కావడం కూడా నిజానికి అంటే అక్కడ ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కాబట్టి అంటే ఇది ఒక రాంగ్ వే కన్వే అవకాశం ఉంటుంది తెలంగాణలో అంటూ ఒక ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది అందుకే కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడంలో ఒక జాప్యం జరిగింది నేనేమంటున్నా అంటే ఇట్లాంటి చాలా సార్లు జరిగినాయి ఈ అపాయింట్మెంట్ రద్దు కావడము మీటింగ్లు కావడము మీటింగ్లు రావడం పోవడం అది వాళ్ళ ఇష్టం ఒకవేళ వాళ్ళ పర్సనల్ విషయాలు ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఒకవేళ అక్కడికి వెళ్ళి అడిగినటువంత మాత్రాన కలవకపోతే మిశ్రా గారు కలవకపోతే దేశానికి రాష్ట్రానికి అయ్యింది లేదు లేకపోతే ఇప్పుడు ఆ ఎలక్షన్ ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ రానే లేదు ఈ భారతదేశంలో అత్యధికంగా ఈ ప్రజాస్వామ్యయుతంగా మోదీ గారి పైన ఫైట్ చేసింది గాని చేస్తున్నది గాని కేసీఆర్ గారు కేసీఆర్ గారు బీజేపీకి శరణు కోరే అవకాశం లేదు బీజేపీతో కలిసిపోయే అవకాశం లేదు బీజేపీ అనేది తెలంగాణ ప్రాంతంలో లేనే లేటటువంటి పార్టీ 100 స్థానాల్లో అసలు వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళ డిపాజిట్లు ఉన్నాయా లేవా ఇప్పుడు ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఏదో జంపు జిలానీలు కావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో ఒకవైపు ఆ కేంద్ర మంత్రి వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు నాగర్ కర్నూలు సభకు వస్తే వీళ్ళేమో అక్కడ ఉన్నారు అంటే ఏం జరుగుతుందో ఆ పార్టీలో వాళ్ళ ఆ నాయకులకే అయోమయమైనటువంటి మేము ఇక్కడ బీజేపీతో మేము పొత్తులకు పాకులాడడం గానీ బీజేపీతో బీజేపీ కేంద్ర నాయకత్వం మాకు మద్దతు గానీ మాకు అక్కర్లేదు ఎందుకంటే మా గమ్యమే ప్రధానమంత్రి కుర్చీ మా ధ్యేయమే భారతదేశంలో భాజపా కాంగ్రెస్ పాలిత భాజపా కాంగ్రెస్ రహిత కూటమి కావాలి మేమే బీఆర్ఎస్ మేమే అధికారంలో రావాలని లేకపోతే ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గత 50-60 సంవత్సరాలుగా పాలిస్తా ఉన్నారు వీళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిరనే కదా కేసీఆర్ గారు ముందు పోతుంది ఎందుకు అంటే సరే అడుగుతాను ఇంకా కొన్ని ప్రశ్నలు భారతదేశంలో ప్రధానమంత్రి కుర్చీ మాకు కావాలనుకున్నప్పుడు కర్ణాటకను ఎందుకు అంత లైట్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ విమర్శించడానికి చాలా ఆయుధాలున్నాయి బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ సరే ఈ అంశాలు కూడా ఒకసారి మీతో మాట్లాడతాను డిస్కస్ చేస్తాను నర్సయ్యగౌడ్ గారు నమస్తే నమస్తే అన్న నమస్తే ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో ఒకవైపు ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేంద్ర మంత్రులు కలవడాలు ఆ తర్వాత 2 రోజుల గ్యాప్ లో ఈటెల్ ఇప్పుడు బండి సంజయ్ ఢిల్లీకి హుటాహుటిన ప్రయాణం కావడాలు ఒక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణం భారతీయ జనతా పార్టీలో ఉందా అంటే ఏం చెప్తారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కన్ఫ్యూజన్ ఉందా అని మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 100% కన్ఫ్యూజన్ ఉండే పార్టీ కాదు ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదు కన్ఫ్యూజన్ లో అటు ఇటు మాట్లాడడానికి స్పష్టమైన అవగాహన తోటి ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మా మిషన్ లో మేము ముందుకెళ్తా ఉన్నాం ఒకరు ఇద్దరు వస్తున్నారా పోతున్నారా అనేది అప్రస్తుతం ఎన్నికల ముందట ఈ గోడ దునికే వాళ్ళు ఆ ఒక్కరిద్దరు మీరు అనే గోడ దునికే వాళ్ళు ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు గోడ దునుకుతున్నారు అని ఇండైరెక్ట్ ఏమైనా సంకేతం ఇస్తున్నారా లేదు లేదు నేను ఆ ఉద్దేశంతో కానీ జూపల్లి కానీ లేకపోతే వీళ్ళు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు నేను ఆ ప్రెస్ మీట్ మొత్తం చూశాను అయితే మీకు మీ దృష్టికి తీసుకురావాల్సిన కీలకమైన విషయం ఏంటంటే పొంగులేటి సుధా అది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలలో ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంది ఒక తప్పు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డైల్యూట్ అవుతుందని చెప్పిన మాట 100% తప్పు ఆయన అవగాహన రాహిత్యం రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వస్తా ఉంది కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు వస్తా ఉంది అంటే నేను మొదలే చెప్తా ఉన్నాను ఇప్పుడు దేనికైనా ఓ హనీమూన్ పీరియడ్ ఉంటది ఓ 10 రోజులు ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత ఆ ఊపు ఆ బలు ఆ వాపు కొద్దిసేపు ఉంటదని నేను కూడా చెప్తా ఉన్నా ఓ 10 రోజులా 20 రోజులా 4 రోజులా 3 నెలలా ఉంటది
కానీ ఎన్నికలు మాత్రం 5-6 నెలల టైం ఉంది. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశమే లేదు. ఏ కోణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జూపల్లి గారు కానీ లేకపోతే ఈ శ్రీనివాస రెడ్డి గారు కానీ చెప్తున్నారు, వాళ్ళకి అవగాహన రాజ్యం అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ రోజు కేసి ఇప్పుడు మా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు మా అధిష్టానాన్ని కలిసి కొన్ని సూచనలు గాని చర్చలు గాని చేయడంలో తప్పేముందండి, అంతర్గత వ్యవహారం కదా. ఈ రోజు మా అధ్యక్షుల వారు కూడా ఢిల్లీకి పోతా ఉన్నారు. ఎందుకంటే కోలుకోలేని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి కీలక నాయకుల్ని మెప్పించి ఒప్పించి బుజ్జగించి ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి తీసుకురాలేకపోయారు? వారు మొదలే డిసైడ్ అయింది ఏంటంటే కాంగ్రెస్ గోడ మీద కూర్చొని ఎవరికి వస్తే బాగుంటుంది, గాలి ఎటు వీస్తుంది అంటే గాలి ఒకసారి అటు వీస్తుంది ఒకసారి ఇటు వీస్తుంది. మీకు సిద్ధాంతం లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు. ఇప్పటివరకు వీచిన గాలి మొత్తం నిజానికి అంటే భారతీయ జనతా పార్టీకి కొంతవరకు స్టాండ్ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కానీ, దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో కానీ చాలా వరకు భారతీయ జనతా పార్టీకి మైలేజ్ వచ్చింది. బట్ దాన్ని కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఎందుకు ఈరోజు అంటే కేంద్రంలో అధికారంలో పార్టీని కాదనుకొని దేశంలో ఎక్కడ బలంగా లేనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటే బీజేపీ పైన నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పైన కొంత హోప్ ఉంది కాబట్టి ఇట్లాంటి కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు స్టాండ్ తీసుకున్నారనుకోవాలా? ఒకవేళ అదే నిజమైతే ఇదే జూపల్లి పొంగులేటి గారు భారతీయ జనతా పార్టీలో రేపో ఎల్లుండో చేరుతారని పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చినాయి, లీకులు వచ్చినాయి, అవన్నీ మనం చూసినాం కదా. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఈ చపల చిత్తముతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని రోజులు ఉంటారండి ఏ పార్టీలోనైనా? వారు ఇంకో మాట కూడా చెప్పారు, మేము ఇంకో పార్టీ కూడా పెడదామని అనుకున్నాము, ఇట్లా ప్రభుత్వ వ్యతిరేకత కూడా చీలకూడదు కాబట్టి మేము కాంగ్రెస్ లో. నేను ఏమంటున్నా, ఎంతసేపు మీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి తప్పితే ప్రజల ప్రయోజనాల గురించి మీరు ఆలోచించింది ఏంది అంటున్నా. ఈ రోజు కేసీఆర్ ను దిగిపోతాడు అనేది వాస్తవం, అందులో కాదనలేని ప్రజలలో వ్యతిరేకత వచ్చింది వాస్తవమే, అన్ని మీడియా సంస్థలు గాని ప్రజలు గాని అందరు కూడా చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు బెనిఫిట్ అవుతుంది అనేది 100% తప్పు అని చెప్తా ఉన్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దూసుకొస్తా ఉంది. 7% షేర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా 32% కు ఆరా సర్వేలో వచ్చింది అంటేనే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు రనే కదా. ఏ కోణములో అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఒక పిడికెడు మంది చేరినంత మాత్రాన రాష్ట్రంలో ఏదో మార్పు వస్తుంది అనుకోవడం కాంగ్రెస్ వాళ్ళు అవగాహన రాజ్యమే కదా. కనుక్కుందాం, మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు అయోధ్య రెడ్డి గారు కూడా ఉన్నారు, అయితే మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ.